లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తల్లిదండ్రుల బాగోగులు చూడాల్సిన కన్న కొడుకు దూరం పెట్టాడు. ఆదుకోవాల్సిన కూతుళ్లు బంధాన్ని వద్దనుకున్నారు. 67 ఏళ్ల వయసున్న ఆ దంపతులకు ఇప్పుడు ఒకరికి ఒకరు తోడు తప్ప ఎవరూ లేరు. అయితే తమలా ఎవరూ ఏకాకి కావద్దని ఎవరూ ఊహించని పనికి పూనుకున్నారు ఆ దంపతులు. అందరి చేత మన్నన్ను పొందుతున్నారు. ఇంతకీ వాళ్ళు ఏం చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. వృద్ధ దంపతులు సముద్రాల భాగ్యలక్ష్మి ఐలయ్యలు 40 ఏళ్ల క్రితం భీంపెల్లి గ్రామం నుండి హనుమకొండకు జీవనోపాధి కోసం వలస వచ్చారు. ప్రస్తుతం హనుమకొండ నగరంలోని పోచమ్మకొండలో నివాసముంటున్నారు. ఈ దంపతులకు ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లు. మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చిన ఐలయ్య కొడుకు కూతుర్లను చదివించి పెళ్లిళ్లు చేశాడు. కుమారుడు ఓ ప్రైవేట్ క్లబ్ నడుపుతూ స్థిరపడినప్పటికీ తల్లిదండ్రులు ఆలనాపాలన చూసుకోవటం లేదు. 67 ఏళ్ల వయసున్న ఈ దంపతులను కూతుర్లు సైతం పట్టించుకోవటం లేదు. సముద్రాల భాగ్యం. నేను మా అత్తగారి కంచెలు 2 గిన్నెలు పట్టుకొని వచ్చిన ఇడు. ఇప్పుడు ఉపాసం ఉండి ముగ్గురిని కానీ ముగ్గురిని సాది చదివిపించిన మేము చదువుకోలేదా. చదివిపించినందుకు వాళ్ళు పెద్దోళ్ళ అయినలు, పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళ పిల్లల అయినలు, అన్ని ఖర్చులు వెళ్ళినాక ఇప్పుడు మామూలు కొట్టేటందుకు తయారైనలు కొడతాను. ఉన్న పైసలు అన్నీ ఇవ్వాలన్నట, వాళ్ళకు ఉన్న ఇళ్ళు ఇవ్వాలన్నట, వాళ్ళని అడుక్కొని బతకాలన్నట. నా ఆరోగ్యం మంచిగా ఉండదు. ఒక దవాఖానకు పోతా ఉన్న కోడలు వచ్చి కొట్టింది. బిడ్డ ఉన్న కోడలు కలిసి కొట్టింది. కొడుకు వట్టిగానే బండరాయి లెక్క నిల్చున్నాడు. సప్పుడు చెత్తలేడు, సరి చెత్తలేడు. ఏంద్రా నీ పిల్లం కొడుతున్నాడు, సప్పుడు చెత్తలేవంటే సప్పుడు చేయరు. పోలీస్ చేయను పోతే సుతో పోలీసు వాళ్ళు సుతో 100 గల్ల లంచం తీసుకున్నారు. వాడిని విలువలేదు, ఏం లేదు. మమ్మల్ని పిలిచిన మాదే తప్ప అన్నారు. సప్లైకెళ్ళ కొట్టి గంతే. ఏమి లేదు నాన్న, ఇక నా ఆరోగ్యం మంచిగా ఉండదు. ఇగో మేము తినంగా మిగిలినవి నాన్న 10 వరకు మిగులుతానాయి. ఆ మిగిలినవి ఇల్లు కాలు రెక్కలు లేని వాళ్ళకి ఇవ్వాలనుకుంటాను. గంతే ఏం లేదు. మేము మా ఖర్చులు పోను, మా దవాఖానా ఖర్చులు మేము తినే మిగిలినవి ఇవ్వాలకు పిల్లలకి ఇవ్వద్దని మందికి పంచి పెడితే మంది సాయం చేయాలి 4 అట్లనన్నా దేవుడు తీసుకుపోతాడు మంచిగా అనుకుంటాను. కానీ మా దినాక మిగిలిన 10 వరకు మిగిలితే కాలు రెక్కలు లేని వాళ్ళకు సాయం చేయాలనుకుంటాను. అంతే, ఏం లేదు నాన్న. ఇవరకు చేసిన ఇప్పుడు చూస్తా 10 వరకు మిగిలితే వాళ్ళకు సాయం చేస్తా. దవాఖానకు మాకు రోగాలకు నొప్పులకు అన్ని విట్టి పెట్టుకోక మిగిలి సాయం చేస్తా. అంతే, పిల్లలకైతే ఉంచలేదు. ఎవరు మమ్మల్ని ఉంచలేదు, మాకు పెట్టేది లేదు. వాళ్ళు పెడతా చూద్దాం, మేము తినాం. నేను తినాను. ముసేతలను తమ ఆలనాపాలన చూసుకునే వారు లేక అనాథులుగా మిగిలిన భాగ్యలక్ష్మి ఐలయ్య దంపతులు తాము సంపాదించిన దాంట్లో కొంత అనాథలకు, అభాగ్యులకు సాయం చేస్తున్నారు. అందరూ ఉండి దిక్కులేని వారిలా మరొకరికి ఉండొద్దని స్వచ్ఛంద సేవకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా కాళ్ళు చేతులు లేని అంగవైకల్యం ఉన్న వారికి ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులను అందిస్తున్నారు. తాము చేసే సేవా కార్యక్రమాలు నచ్చక కొడుకు కూతురు తమను తిడుతూ కొడుతున్నారని వాపోతున్నారు. కరోనా సమయం నుండి 4 సహాయం చేస్తున్న ఈ దంపతులు ఇప్పుడు అందరూ ఉన్నా అనాథలుగా మిగిలిపోయారు. తాము బతికినంత కాలం తమ ఆస్తిని అనాథలకు పంచుతామని చెబుతున్నారు. తమ బాగోగులు పట్టించుకుని పిల్లలకు మాత్రం చిన్ని గవ్వ ఇచ్చేది లేదని చెబుతున్నారు. 4 సంవత్సరాలు కరోనా కాడికెళ్ళి చూసుకుంటాను. నాకు ఈ జనాన్ని మామూలు పేదోళ్ళను, మామూలుగా ఏం లేని వాళ్ళు, కాళ్ళెక్కలేని వాళ్ళు బాధ అనిపించి ఇచ్చుకోవాలనుకున్నాం. కానీ దానివల్ల నా పుట్టిన పిల్లలు పెట్టే ఇబ్బందులు సుతో ఎక్కువైపోయినాయి. మేను కొడుకు మేను లేకపోతే కోటీశ్వరుడే వినాయక లాభాన్ని నేను పెట్టించింది. దాంట్లో దంపంచుకుంటూ మమ్మల్ని ఇన్స పెట్టుకుంటూ ఉంటాడు. వాళ్ళతో పాటు వాళ్ళని చెల్లెని చూద్దాం. మన మీద ఎగేసి కోట్లు వేసాడు. ఇప్పుడు వేలు మీద ఉన్నా ఆళ్ళు కోట్లో తిరుగుతానా. వీళ్ళ పిల్లల హింస వల్లనే ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇక నేను చూద్దాం, ఇవాళకి ఇవ్వకుండా వీళ్ళు హింస తట్టుకోలేక ఇవ్వకుండా నాకు మిగిలినాయి. నేను తినంగ తాగంగా మిగిలినాయి. ఎన్ని ఉంటే అన్ని నేను సచ్చదాకా ఇట్లనే దానం ధర్మాలు చేసుకుంటూ పోవడమే. పేదవాళ్ళని చూసుకుంటా, ఏం లేని వాళ్ళని చూసుకుంటా,
ముఖ్యంగా అందరికి ఇచ్చుకుంటూ పోతాను, నా కోరుకున్నంత వరకు ఇచ్చుకుంటూ పోతాను. నన్ను వద్దనడానికి ఎవరికి ఏమొక్కలేదు, నా పైసలు నేను కిరాయి తీసుకుంటూ అందరికీ దానం చేసుకుంటూ పోతాను. పేదవాళ్ళు అంటే నాకు ఇష్టం, మామూలుగా కాళ్ళెక్కలు వెళ్ళాలంటే ఇష్టం, వాళ్ళందరికీ పంచుకుంటూ పోవడం. కానీ కన్న వాళ్ళకి కానీ నింపించిన వాళ్ళకి కానీ రూపాయి ఎవరికి హాని కలగకుండా బతుకుతాను, ఎవరికి ఇవ్వకుండా బతుకుతాను, ఎవరికి ఇవ్వను. నా పైసలు అన్నీ ఇవ్వాలన్నా ఏమన్నా ఇవ్వాలని అంటే మాత్రం ఇక నేను ఎక్కడికి పోవాలి, నా దారిని ఒకటి నింపి పోతాను, మాట్లాడుకుంటాను, అట్లా చూసుకుంటాను. భార్య నాకు ఉంటే నాకు సపోర్ట్, సహాయం చేస్తున్నాం, సహాయం చేస్తున్నాం, ఇద్దరు కలిసి ఇస్తాం. ఆమె చేతనే అన్నీ, ఆమె చేతనే ఊళ్ళో నేను పుట్టిన ఊళ్ళో చూస్తా 15 లక్షలతో పని చేస్తున్నాం. స్టార్టింగు మా తల్లిదండ్రి ఫోటోలు పెట్టి బ్యాగులు కొట్టించి ఆ బ్యాగులలో 5 కిలోల బియ్యం, ఆయిల్ ప్యాకెట్టు, శనగపప్పు ప్యాకెట్టు, దసరా పండుగ ప్రతి పండుగ అట్లా 3 సంవత్సరాలు పని చేస్తున్నాం. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూద్దాం డోర్ డెలివరీ అని పెట్టినాం. డోర్ డెలివరీ ఎలా చూస్తా 5 కిలోల బియ్యం 500 రూపాయలు చూసి ఎవరైనా మీ అసలు జాడ చెప్పినా ఫోన్ చేసినా పోయి చూసి మంచి చోట చూసి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి ఉన్నాయా లేవా కాళ్ళెక్కలని అని చూసి అక్కడ చూపెట్టాం. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం మన దసరా ముందర పెట్టాడు. దసరా ముందర మా పిల్లలతో గొడవలు బిడ్డ తల్లిని కొట్టింది కాబట్టి అప్పుడు ఆపిన బిడ్డ కొట్టింది తల్లి కొట్టింది కాబట్టి అప్పుడు ఆపి ఇప్పుడు పండుగ వెళ్ళినాక మళ్ళీ పెట్టుకున్నాం. కొడుకు నిలబడి కొట్టించాడు. ఇవంతా వీళ్ళే కారకులు కాబట్టి పోలీసు వాళ్ళు ఏం సహాయం చేస్తలేదు. నేను ఒక వీడియో ఇస్తే నా సెల్లులో ఉన్నది, పోలీసు ఆయన నీదే తప్పు అంటాడు. బిడ్డ వచ్చి దెబ్బతో 2 చేతులు కొడుతుంటే అది చూసి అది నేను వీడియో తీసుకొని చూపు పెడితే అది నీదే తప్పు ఆగబట్టడానికి మీరే కొట్టిలో ఉంటాడు పోలీసు ఆయన. అందుకని పోలీస్ స్టేషన్లో చూద్దాం మన్ను పోసిన సపోర్ట్ ఇవ్వకుండా వాళ్ళని జోలిస్తూ తీస్తారు. తీయక వీళ్ళు లంచాలు పెడతాను పోతుంది నాశనం అయిపోతాను సపోర్ట్ ఇవ్వండి. నేను ఇప్పటివరకు 25 లక్షలు చేసిన, ఈ సంవత్సరం మళ్ళీ 2 లక్షలు చేద్దాం చెప్తాను. ఈ పండుగ సందర్భంగా పొడగొట్టాడు పండుగ వెళ్ళినాక చేస్తాను. పండుగ చేసేది కానీ పిల్లల ఇబ్బంది వల్ల చేయలేదు. ఇప్పుడు పండుగ వెళ్ళినాక చెప్తాను స్టార్ట్ చేసినాం. నేను ఉప్పరతట్టం పోసినా, పక్క ఉప్పరతట్ట ఇల్లు కట్టుకుంటూ వచ్చిన ఉప్పరతట్టం పోసిన రూపాయి 84 లక్షలు ఇక్కడ ఉండే సంపాదించిన, ఇక్కడ పైసలు ఇక్కడనే కూడా కొడతాయి వాళ్ళకి ఇవ్వకుంటాం. వాళ్ళని చదువులు చదివించిన అందరూ బాగానే వాడిని డాక్టర్ కోసం చేయించిన వాళ్ళ కొంప కొల్లేరు కావాలని వాడి ఇల్లు గాలి కూలిపోను వాడి ఇంట్లో జిల్లేలు మొలవాలని మొక్కుతాను. వాడిని నమ్ముదర చస్తే కొంచెం నవ్వుదామని చూస్తాను. నా పుట్టినోడు నమ్ముదర చస్తే 2 రోజులు నవ్వుకుంటూ కూర్చుందని చూస్తాను ఇక్కడ. మా భీంపేలి కమలాపురం మండలం భీంపేలి. ఏ ప్రతి తండ్రి ఏ పిల్లలను నమ్మడానికి వీలదే, ప్రతి తల్లి తండ్రి ఏ పిల్లలను ఏ లాంటి పిల్లలు కొడుకులను కానీ బిడ్డలు కానీ నమ్మకుండా ఉండాలి. ఎవరిని నమ్మద్దు, ఎవరిని నమ్మి వాళ్ళకు గిఫ్ట్ అయినో మన్నానో మసనో చేయకుండా జాగ్రత్తగా వాళ్ళ డబ్బులు వాళ్ళు జాగ్రత్తగా బ్యాంకులలో పెట్టుకొని వాళ్ళు జాగ్రత్త వీళ్ళంతా నాలుకేమైనా ఓపుకుంటే నాలుక సాయం చేసుకుంటే బతకాలి. కానీ పిల్లల్ని మాత్రం నమ్మి పిల్లల మీద ఎప్పుడు మన్ను పోసే బతకాలి తప్ప పిల్లల్ని ఎప్పుడు లైక్ చేయాలి. పిల్లలను లైక్ చేసి నేను చదివిన, విజయవాడలో చదివించిన, హైదరాబాద్లో చదివించిన, గుంటూరులో చదివించిన, వాడిని కుంపక్కోలేరు చేసిన, నా ఇల్లు ముంచుడు వాడు నన్ను బదట్లో పెట్టాడు, వాడి చెల్లె నా మీద ఎగేసాడు బదట్లో పెట్టాడు, వాడు చెత్తలేని ఎదురు చూస్తాను రోజు సూర్యుడు చూసినాడు వినాయకుడు పువ్వులు ఎత్తాను వాడిని సవకుడికి వెయిటింగ్ చెప్తాను. వాడు చచ్చినాడు మాత్రం ఇంట్లో వానికి ఒకటి 10-12 నెలల కొడుకు చూసి చస్తే నవ్వుకుంటే కూర్చున్నాయి ఇంట్లో. వాడికి అంతే పోతాడు నా వెనక మొన్న 10 లక్షలు పోయినాయి అని చూద్దాం మళ్ళీ పెట్టిండు. పక్కింటి వాళ్ళు వాళ్ళని వీళ్ళని బదనం చేసిండు, పోలీసు వాళ్ళకి బస్ చేసిండు, అవి దొరకలే గట్టినే పోతారు. మొన్న అమ్మని కొట్టించినందుకు 10 లక్షలు పోయినాయట. వీళ్ళని బిడ్డలు అని నా ఇక్కడ వచ్చి మా మీద దాడి చేసినందుకు దాని 2 లక్షలు సెలవులలో కొట్టాలి, వాడు కొట్టేసుకొని పోయినట 2 లక్షలు అట్టే తిరుగుతాను. వాళ్ళ పాపాలు వాళ్ళు పోతే మేము గిడ నవ్వుకుంటూ కూర్చున్నామో చెప్తాను. ఉన్నన్ని రోజులు అయితే మంచిగా బతుకుదాం అనుకుంటాను. ఇంకా ముందు చూస్తే ఇట్లనే ఉంటాం, వాళ్ళ దశ దాకా అయితే ఉంటాం. ఆ నమ్మకం నాకున్నాయి. ఎందుకంటే నేను ఎవరికి హాని కలగకుండా బతికిన, ఎవరిని రూపాయి నష్టపెట్టలేదు, ఎవరికి రూపాయి చెడి చేయలేదు. నేను 50 మందిని బట్టి పని చేసిన నాడు చూద్దా, నేనే 50 మందికి ఎట్లు ఇవ్వాలని ఎప్పుడు ఇవ్వాలని ఎవరికి తెలియదు. పెద్ద అక్షరం రాకుండా పేమెంట్ అట్లా చేసి బతికినా అట్లా సాధిన, 50 మందిని సాధిన, 50 మందితో పని చేసుకుని అందరితో పైసలు ఇన్ని సంపాదించిన, 2 ఇళ్ళు కట్టినా 2 ఇళ్ళ కిరాయిలు నాయనైనా అమ్ముకొని తినాలని చూస్తాను. అంతే ఈ అమ్ముకుంటానికి వీలు కాకుండా అలా గిఫ్ట్ చేసినందుకు నా కర్మ అమ్మటానికి వీలు. దాని ముఖంతో కొట్టింది కాబట్టి దానికి ఎప్పుడు మంచులు పోయాదు, అది కట్టే నాశనం అయితే చూస్తాను. అలా అంజా మైతా మీద ముందు మొగని కొట్టుకోవాలి, కొట్టమంటే వాడు వచ్చి వీడి దెబ్బ కొట్టుకోండి. అక్కడి నుంచి వాళ్ళకి ఏమి అని మానేసుకుంటాం. పోయినాయి కాబట్టి 15 లక్షలు పోయినాయి కాబట్టి ఓ 10 తులాల బంగారం మీద వాళ్ళతో నా ఇంట్లో వంటది, అది దాని ముఖంతో కొట్టించింది. ఇది మేము అక్కడికి ఇది ఏందిరా ఇట్లా చేసింది రా ఇలా అంజా కొడుకు అని కొడుకును పిలితే కొడుకు దాని పిల్లలు అందుకుంటే వాళ్ళ అంజా దిగుతా అలా అంజా కొడుకు పోయి వాళ్ళ దాంట్లో కలిసి వాళ్ళ అంజా వాడు కలిసి ఇప్పుడు గొడవలు చెప్తాను. అందుకని గొడవల కారణం నేను డబ్బులు కలుగుతాను, నాకు ఉన్నాయని డబ్బులు పంచుకుంటూనే పోతాను. ఇంకా పేదవాళ్ళు ఎంత దూరం ఉంటే అంత దూరం వెతుక్కుంటూ ఇచ్చుకుంటారు. పేదవాళ్ళు మాత్రం ఇట్లా ఒక్కొక్కరికి 1 లక్షలు ఇయ్యా, పేదవాళ్ళకు వాళ్ళ విధానాన్ని చూసి 1000, 5000, 2000, 3000 ఇట్లనే ఇచ్చుకుంటూ పోతాం. ఇదివరకు గవి 500, 5 కిలోల బియ్యం, శనగపప్పు, ఆయిల్ ప్యాకెట్ ఇట్లా ఇచ్చినాం. ఇప్పుడుదో గవే విధంగా ఎక్కువ అయ్యా, ఇక ఉన్నాయని ఒక్కడికే వానికి అప్పుడు వాడు ఒక్కడు వాడు తినడు, వాడిని వారసులే తిని ఎరుగుతారు.
అందుకే వాళ్ళ పొజిషన్ చూసి ఇంకా వీలైతే ముసలి వాళ్ళు ఉంటే నేను తినే వస్తువులు కొనుగోలు ఇచ్చేస్తాను తినవని గట్ల గట్లాంటి వరకు కానీ అదనంగా ఇవ్వలికి పడితే వాళ్ళకి ఇయ్య అందరు చూసుకుంటూ ఇస్తాను నేను నా పేరు అయిలేయ సముద్రాలు అయిలేయ విలేజ్ నుంచి వచ్చినా 84 వచ్చినా ఇక్కడ సెటిల్ అయినా నా పైసలు నేనే దానం చేసుకుంటాను. ఒకవేళ నాకు ఎవరైనా ఇబ్బంది పడి దానం చేద్దంటే కలెక్టర్ దగ్గర కూర్చుంటాను, డిఎస్పీ దగ్గర కూర్చుంటాను. ఈ రెండు మార్గాలు అయినా నన్ను వద్దనేటోళ్ళు కానీ పంచుతాను ఎందుకు పంచుతాను అనేటోళ్ళు కానీ నువ్వు పంచొద్దని కానీ ఏమైనా ఉంటే వీళ్ళ దగ్గర కూర్చుంటాను. నేను కష్టపడిన కదా, ఎందుకంటే పోలీస్ స్టేషన్ చూడబోను, పోలీస్ స్టేషన్ వస్తే న్యాయం జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో నా వెనక ఉన్న వాళ్ళు చూసుకుంటాను, ఆడికి ఆగుతుంది. మొన్న కొట్టిన దెబ్బలు కొట్టిందని చూపు పెడితే అది మీరే కట్టెలు పట్టుకొని గొడవ చేసినా కానీ అది ఆగబట్టడానికి వచ్చింది. ఆగబడి కొడతా అంటే ఆగబట్టడానికి వచ్చింది ఉంటాం అంటే ఘటన నడుతుంది. అందుకని ఎవరిని నమ్మేదాన్ని లేదు అట్లా. కనిపించిన పిల్లలు దూరం పెట్టిన 67 వయసులో అనాథలను కుటుంబ సభ్యులుగా భావిస్తూ సహాయం చేస్తున్న ఈ వృద్ధ దంపతులకు అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే కదా. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.